తెలంగాణలో మెడికల్ డ్రగ్ మాఫియాపై అధికారులు స్పందించలేదు. నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ ఎక్స్, అదేవిధంగా H1 మెడిసిన్స్ అమ్ముతున్న అధికారులు లైట్ తీసుకుంటున్నారు. బిగ్ టీవీ సమాచారం ఇచ్చినా కదలడం లేదు. ఆధారాలతో సహా కథనాల ప్రసారం చేస్తున్న వారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అదే ఏపీలో మాత్రం పలుచోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు, చేస్తున్నారు కూడా. హైదరాబాద్లో మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్ల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుల్చన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మెడికల్ డ్రగ్స్ మాఫియాపై అధికారులు స్పందించలేదు. నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ ఎక్స్, H1 మెడిసిన్స్ అమ్ముతున్న అధికారులు లైట్ తీసుకుంటున్నారు. బిగ్ టీవీ సమాచారం ఇచ్చినా కదలడం లేదు. ఆధారాలతో సహా కథనాల ప్రసారం చేస్తున్న వారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పలుచోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తున్నారు, చేశారు కూడా. హైదరాబాద్లో మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్ళ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మెడికల్ డ్రగ్స్ మాఫియాపై అధికారులు స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్ ఎక్స్, H1 మెడిసిన్స్ అమ్ముతున్న అధికారులు లైట్ తీసుకుంటున్నారు. బిగ్ టీవీ సమాచారం ఇచ్చినా కూడా కదలడం లేదు. ఆధారాలతో సహా కథనాల ప్రసారం చేస్తున్న వారికి చీమ కుట్టినట్లు కూడా కనిపించడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ అధికారులకు బిగ్ టీవీ సమాచారం ఇచ్చింది. ఇవాళ ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ పెద్ద ఎత్తున ప్రసారం చేసింది కూడా. గత 3 నెలల కాలంగా బిగ్ టీవీ 30 నుంచి 50 షాపులకు వెళ్ళి ప్రతి డ్రగ్ని కూడా కొనుగోలు చేసింది. ఏదైతే షెడ్యూల్ ఎక్స్, షెడ్యూల్ H1 డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి కూడా ప్రతి చోటకెళ్ళి ఆ డ్రగ్స్ను కొన్న పరిస్థితి ప్రతి విజువల్ కూడా బిగ్ టీవీలో ప్రసారం చేసింది. ఎవరైతే ఆ షెడ్యూల్ H1 కావచ్చు, షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ని అమ్మకాలు జరపకూడదని చెప్పి నియమ నిబంధనలు చెప్తున్నాయి, కానీ ఆ నియమ నిబంధనలకు విరుద్ధంగా మెడిప్లస్ తెలంగాణలో లక్షల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఇదే విషయంపై కమలాసేన్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ హెడ్గా ఉన్న కమలాసేన్ రెడ్డికి బిగ్ టీవీ సమాచారం ఇచ్చింది. కమలాసేన్ రెడ్డి ఎక్కడ అమ్ముతున్నారు, షాపుల పేర్లు కావాలంటారు ఒకసారి ఫోన్ చేస్తే, రెండోసారి ఫోన్ చేస్తే ఆ విజువల్స్ కావాలంటారు. కానీ గతంలో ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేసిన పేపర్స్ని మన చేతిలో చూడవచ్చు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ప్రెస్ నోట్ని మన చేతిలో చూడవచ్చు, చాలా వరకు ఆల్ఫ్రా జొలుమ్ అలాగే అంబారి బీటాల్ అని చెప్పి షెడ్యూల్ H1, షెడ్యూల్ ఎక్స్ మీద దాడులు చేసిన ప్రెస్ నోట్ని మనం క్లియర్గా ఇక్కడ మన చేతిలో చూపిస్తున్నాం. ఇవన్నీ కూడా గతంలో దాడి చేసిన షాపులు, ఓం రాకేష్ మెడికల్ హాల్, రమ్మా మెడికల్ హాల్, సాహెబ్ మెడికల్ షాప్ అని చెప్పి ఇవన్నీ గల్లీల్లో చిన్న చిన్న మెడికల్ షాపులు అమ్ముకునే వ్యాపారులు వీళ్ళందరూ, పొట్ట పోసుకోవడం కోసం వీళ్ళందరూ గల్లీల్లో షాపులు పెట్టి వీళ్ళు అమ్ముతుంటారు. వీళ్ళంతా కూడా షెడ్యూల్ H1, షెడ్యూల్కి సంబంధించిన ఎక్స్ ఏదైతే నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నారని చెప్పి కూడా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈ ప్రెస్ నోట్ని విడుదల చేసి వాళ్ళకు చాలా చోట్ల ఫైన్లు విధించారు, కొన్ని చోట్ల షాపులను సీజ్ చేసిన పరిస్థితి. మరి ఇలా వీళ్ళపైన దాడులు చేసి కేవలం మెడిప్లస్కు లాభం చేకూర్చడమైన డ్రగ్ కంట్రోల్ పని అనేది ఇప్పుడు అనుమానాలు, తీవ్రమైన అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి. చాలామంది మెడికల్ షాప్ యజమానులు కూడా బిగ్ టీవీకి ఫోన్ చేసి కేవలం చిన్న షాపుల మీదనే గతంలో దాడులు చేశారు, మీరు టీవీల్లో ప్రసారం చేస్తున్నా కూడా మెడిప్లస్ మీద ఎందుకు డ్రగ్ కంట్రోల్ దాడులు చేస్తలేరని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి.